ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సంబంధించిన క్రికెట్ పోటీలు 2 రోజుల క్రితం ప్రారంభమైనాయి. గతంలో బెట్టింగ్ నిర్వహించినటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈసారి కూడా బెట్టింగ్ రాయులపై గట్టి నిఘా ఉంచి ఎవరైనా కూడా బెట్టింగ్ పాల్పడితే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. గతంలో కంటే కూడా చట్టంలో ఇంకా కఠిన శిక్షలకు వీలుంది కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్ గురించి ఆలోచనలు అనేటువంటి చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినా బెట్టింగ్ ప్రోత్సహించినా కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళపై గట్టి నిఘాను ఏర్పాటు చేయడం, వాళ్ళని బైండ్ ఓవర్ చేయాల్సిందిగా అందరూ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కూడా బెట్టింగ్ పాల్పడుతుంటే సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా లాడ్జ్ యజమానులు, టీ షాప్ యజమానులు, కేఫే యజమానులు ఎవరు కూడా బెట్టింగ్కు పాల్పడేటువంటి వాళ్ళకు ఆశ్రమం ఇవ్వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.